రావణ కాష్టం అంటే గత తెలుగుదేశం పాలనలో ప్రజలు అందరూ చూశారు రావణ కాష్టం అంటే ఆయన చేసినటువంటి విధి విధానాలలో ఒక ఈయన పబ్లిసిటీ కోసం కేవలం పబ్లిసిటీ కోసం రాజమండ్రిలో ఇరవై ఒక్క మందిని బలి చేసుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు అలాగే ఈరోజు ఒకటి కాదు రెండు కాదు ఆయన చెప్పుకుంటూ పోతే ఈ రోజున జగన్ గారు దిశ చట్టం అని తీసుకొచ్చి ఎంతోమంది ఆడపిల్లల్ని రక్షించడానికి ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఆ రోజుకి ఈ రోజుకి అసలు ఏ రకంగా కంట్రోల్ అయిందనేది చూడండి చూసి మాట్లాడండి ఆ రోజు తెలుగుదేశం పాలనలో రేషియో అలా ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దిశా చట్టాలు ఇవన్నీ పెట్టిన తర్వాత ఏ రకంగా ముందుకెళ్తా ఉన్న విధానం ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం ఇక్కడే మాకు జగ్గే శరివని ఉంది ఇల్లు నిర్దాక్షిణ్యంగా కొట్టించేస్తుంటే కూడా రావణ కాష్టం అంటే రావణ కాష్టాన్ని మించి నాలుగు పొక్లెళ్ళు పెట్టి ఇల్లు కట్టుకున్న ఇల్లుని ఏడు వందల ఇల్లుని కొట్టించేసిన ఘనత తెలుగుదేశం పార్టీలో ఆ రోజున చూసాము దానికి దానికి మేము అందరం వెళ్ళి అన్ని రకాలుగా ఆదుకుని వారందరికీ కూడా ఎవరి స్థలాలు వారికి ఇచ్చిన సంఘటన రావణ కాష్టం అంటే ఇది రావణ కాష్టం అంటే ఆ రోజున వారు చేసినటువంటి ఘనత ఈ రోజున ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా కష్టాలు తీరిని ఈయన వచ్చిన తర్వాత మమ్మల్ని ఆదుకుంటున్నాడు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆడది కూడా ధైర్యంగా రోడ్డు మీద తరగలిగే రోజులను తీసుకొస్తున్నాడు అని చెప్పేసి ప్రజలు చెప్తూ ఉంటే మీరేమో నిత్యం మీ ఎల్లో మీడియాను పట్టుకుని ఈ రాష్ట్రం రావణ కాష్టమని అసలు పాలన జరగట్లేదని ఈ ఈ రకంగా మీకు మీరు మిమ్మల్ని మోసం చేసుకుంటున్నారు వారైతే వాళ్ళని మోసం చేసుకుంటున్నారు ఈ రోజున ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ రోజున ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది ప్రజల దగ్గర రండి ఏ రకంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఏ రకంగా ప్రజలు పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది అని ఏ రకంగా చెప్తున్నారో మేము గడప గడపకి తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుస్తూ ఉంది అలా కాలుమణి కేసులు ఆ రోజున ఎంత దారుణంగా ఆ రోజున కాలుమణి కేసుల్లో ఆ కేసులని ఎక్కడ కూడా బయటికి రానియకుండా వాళ్ళ అనుయులు అందరూ అందులో ఉన్నారని చెప్పి దాన్ని పక్కన పెట్టేసిన ఘనత నీధి ఈ రకమైన ఎన్నో రకాలుగా నువ్వు ఆ రోజున తెలుగుదేశం అధికారంలో ఉండగా ఎన్నో రకాలుగా లూటీ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది నాయకులదే అని చెప్పి తెలియజేస్తా ఉంది